హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషిస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. నేను తీసుకున్న జ్యువెలరీ ఇది. నేను మ్యాట్ ఫినిషింగ్లో తీసుకున్నానండి ఈ జ్యువెలరీని. ఇక్కడ బెంగళూరులో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి మ్యాట్ ఫినిషింగ్లో అయితే. నేను ప్రీవియస్ వీడియోలో రూబీస్ అలాగే ఎమరల్ సెట్ కూడా చూపించానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనకైతే గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగింది కదండి. అలాంటప్పుడు మనం గోల్డే కొనుక్కొని ఇలా చేయించుకోవాలంటే చేయించుకోలేమండి, ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందరు చేయించుకోలేరు, కొందరైతే చేయించుకుంటారేమో కానీ అందరైతే చేయించుకోలేరండి. అలాంటప్పుడు ఇలా మ్యాట్ ఫినిషింగ్లో తీసుకొని మనం వేసుకున్నామంటే గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయండి. అంత నీట్గా గోల్డ్లో మనం ప్యూర్ గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలాగే మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీలో కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. నేనైతే చాలా వరకు గమనించాను, అంత నీట్గా కనబడుతున్నాయి. మనం గోల్డ్ అలాగే ఈ జ్యువెలరీని పక్క పక్కన పెట్టినా కానీ గోల్డ్కు దానికి తేడా తెలియనంత ఇదిగా చేస్తున్నారు ఇప్పుడు. అంత నీట్గా ఉన్నాయి, అంత బాగుంది, అంత బాగా కనబడుతున్నాయండి. అందుకని చెప్పేసి చాలామంది వీటిని తీసుకుంటున్నారు. ఒకవేళ గోల్డ్ ఉన్నా కానీ ఇలా 1 గ్రామ్ జ్యువెలరీనే ఇలా మ్యాట్ ఫినిషింగ్ ఉన్న వాటిలలో అయితే చాలా యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడైతే 1 గ్రామ్ జ్యువెలరీలోనే మ్యాట్ ఫినిషింగ్లో అయితే చాలా ఉన్నాయండి. ఎన్నో వెరైటీస్ అండి. అందులో మనకి టెంపుల్ జ్యువెలరీలో అయితే ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. అవి అయితే చాలా బాగా నచ్చినాయండి. అందులో బ్యాంగిల్స్ ఉన్నాయి, అలాగే నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. అది ఎవరైనా చూడకపోతే మాత్రం దాన్ని కూడా చూడండి. దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను వీటిని మాత్రం ఇక్కడే తీసుకున్నానండి బెంగళూరులో. అవి నేను ఎంత పడ్డాయి, నేను ఎక్కడ తీసుకున్నానన్నది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తానండి. చూడండి, నేనైతే ఫస్ట్ తీసుకున్నది చూపిస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ లాంగ్ హారం తీసుకున్నానండి. లాంగ్ హారాలలో కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఇది నచ్చింది, ఎందుకు కొంచెం వెరైటీగా అనిపించిందండి. అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి మీకు ఇలా ఉందండి. నేను తీసుకున్న సెట్ మధ్యలో ఇలా లాకెట్ సెట్ వచ్చేసింది. సైడ్లకి మనకి మువ్వ టైప్ వచ్చేసి ఇట్లా మనం టచ్ చేస్తే ఊగుతూ ఉందండి. అది నాకు ఎందుకో వెరైటీగా అనిపించింది, అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇలా. దాని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. దగ్గర నుండి చూపిస్తున్నాను, చూడండి. సైడ్లకు మాత్రము చిన్న చిన్న గోల్డ్ బాల్స్ తోటి ఇలా వచ్చాయండి. మనకి మువ్వ టైపు ఊగుతున్నట్టుగా ఉంది. హారం మొత్తం అలానే ఉందండి పైనుంచి కింది వరకు. మధ్యలో మనకి గ్రీను అండ్ రెడ్ స్టోన్స్ తోటి ఇలా ఇచ్చారండి. నీట్గా ఉందండి ఫినిషింగ్ మాత్రము, చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పేసి తీసుకున్నాను. మనం ప్యూర్ గోల్డ్ పెట్టి ఎలా చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే అనిపించిందండి. ఫినిషింగ్ అయితే అంత బాగా అనిపించింది. మధ్యలో ఇలా రౌండ్ టైప్లో వచ్చేసి దాని చుట్టూ స్టోన్స్ వచ్చాయండి. స్టోన్స్ మధ్యలో గ్రీన్ కలరు కుందన్ వచ్చిందండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ కుందన్ వచ్చింది. చాలా బాగుంది ఆ కుందన్స్ పెట్టడం వలన. నాకు ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే మనకి మామూలుగా ప్రెసింగ్ టైప్ ఇస్తూ ఉంటారు కదండి ఇలాంటి జ్యువెలరీకి, అలా ఇవ్వలేదండి, స్క్రూ టైపే ఇచ్చారు. అందుకు నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. నీట్గా ఉందండి ఫినిషింగ్ మాత్రము. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, బెడ్డానం కూడా తీసుకున్నానండి. అది కూడా చూపిస్తాను. ఇది ఎందుకంటే సెట్ టైప్ అనిపించిందండి నాకు. కానీ సపరేట్గా తీసుకున్నాను, ఒక దగ్గర ఏం తీసుకోలేదు, సపరేట్గా తీసుకున్నాను. కానీ నాకు ఆ మధ్యలో వచ్చిన లక్ష్మీదేవి ఉంది కదండి, అది చాలా బాగుంది, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. ఇలా మనకి లక్ష్మీదేవి చూడండి, నేను చూపిస్తున్నాను దగ్గర నుంచి. లక్ష్మీదేవి మనకి ఇలా ఎత్తుగా ఉన్నట్టుగా ఉందండి, మనకి ఇట్లా అతికినట్టుగా అయితే లేదు. చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రము, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ తోటి వచ్చిందండి. అలాగే వైట్ ఉందండి, నీట్గా ఉంది. ఇంకా కెమెరాలో అయితే అంత నీట్గా కనబడట్లేదు, దగ్గర నుండి చూపిస్తున్నాను. అయినా కానీ అంత క్లియర్గా అయితే లేదండి. ఆ లక్ష్మీదేవి లాకెట్కి మాత్రం ఇలా కింద మనకి బాల్స్ తోటి ఇలా ఇచ్చారండి, చిన్న చిన్న బాల్స్ లాగా. అలాగే ఇయర్ రింగ్స్ అండి, ఇవి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే లాకెట్ లాగానే చిన్న సైజులో ఇచ్చారు. చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉన్నాయో. చూడడానికైతే చాలా బాగున్నాయండి. చూడండి ఇలా ఉన్నాయి. ఇంత నీట్గా ఫినిషింగ్ చేసినప్పుడు అసలు గోల్డ్తో అయితే పనే లేదన్నట్టుగా ఉందండి, అలా అనిపించాయి. ఇయర్ రింగ్స్ మాత్రం అంత నీట్గా ఉన్నాయి, అందుకని చెప్పేసి అదొకటి తీసుకున్నానండి. ఈ నెక్లెస్ సెట్ వచ్చేసి 1100 పడిందండి నాకు. వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు, అదే వన్ ఇయర్ తర్వాత ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ నాకు అది అసలు కలర్ అయితే పోలేదండి, నీట్గా ఉంది. నేను తీసుకొని కూడా 4 ఇయర్స్ అవుతుంది, ఏమాత్రం కలర్ పోలేదండి. అందులోనే నేను దానికి సెట్గా ఉంటుందని చెప్పేసి ఇలా వడ్డానం తీసుకున్నానండి. లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసి ఇదైతే చాలా తక్కువ కాస్ట్లో పడిందండి. నాకైతే ఎక్కువ అనిపించలేదు, నాకు హెవీగా ఉంది కానీ కాస్ట్ అయితే తక్కువ పడిందండి. 370 400 పడిందండి అంతే. ఇది చాలా బాగుంది మ్యాట్ ఫినిషింగ్లో.
ఇది ఉంది, దీని గ్యారంటీ అంతా ఏమి ఇవ్వలేదండి. ఇది నేను చిన్న నెక్లెస్ తీసుకునేటప్పుడు తీసుకున్నానండి, లక్ష్మీ హారం తీసుకున్నాను కదా ఆ రోజే తీసుకున్నాను దీన్ని కూడా. కానీ కలర్ అయితే ఏమి పోలేదండి, గ్యారంటీ ఇవ్వలేదు కానీ కలర్ పోలేదు, అలాగే స్టోన్స్ కూడా ఏమి ఊడిపోలేదండి, ఏమాత్రం బ్రేక్ కాలేదు, నీట్గా ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు యూజ్ చేశాను కానీ నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే. నేను తీసుకున్న లంగాహారంది అయితే నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదండి, ఇప్పుడు చెప్తున్నాను. దానికి నాకు 2500 పడిందండి మొత్తము, సెట్ మొత్తము 2500 తీసుకున్నారు. నీట్గా ఉంది, నాకు గ్యారంటీ కూడా ఇచ్చారండి. కలర్ ఏమైనా షేడ్ అయితే మళ్ళీ వాళ్ళు అదే గోల్డ్ వాటర్ చేసిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే నాకు అంతగా, నేను ఎక్కువసార్లు యూజ్ చేశాను నాకు అంత ఏం అనిపించలేదు. ఒకవేళ ఏమన్నా అయితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తానండి. ఇదండి నేను తీసుకున్నాయి, ఇంకా ఉన్నాయి, నేను కమింగ్ అప్ వీడియోలో ఆ వాటిని కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.